హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై డ్రీమ్ ఛానల్కి స్వాగతం అండి. మా ఇంటి డాన్ అండి, చూడండి ఎంత క్యూట్గా ఉందో. మా ఇంటి మహాలక్ష్మి అండి, పెద్ద పాప. ఈ పాప సెకండ్ పాప అన్నమాట, మా చిన్న తమ్ముడి పాప. మా చిన్న పాపకు వచ్చిన గిఫ్ట్స్ ఏమేమి వచ్చాయో చూద్దాము. హెయిర్ కట్ ఫంక్షన్కి అండి. మేము ఏదన్నా ఫంక్షన్స్ ఉంటే ఇంట్లోనే చేసుకుంటాము. ఇది మా పాత ఇల్లు అండి, 100 ఇయర్స్ బ్యాక్ది. ఇది ఏ ఫంక్షన్ ఉన్నా మనం మేమైతే ఇక్కడే చేసుకుంటాము. మేమే ఓన్గా డెకరేట్ చేసుకుంటాము. తక్కువ ఖర్చులో మంచి డెకరేట్ చేసుకుంటామండి. వీడియోలు అయితే ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఇవన్నీ మా ఐడియాసే అండి. చీప్ అండ్ బెస్ట్లో మొత్తం డెకరేట్ చేసేయచ్చు ఇంటిని బాగా అందంగా. ఇవి నేను తీసిన ఫొటోస్ అండి, మా చిన్నపాప. అవి మా చిన్నపాప హెయిర్ కట్ ఫంక్షన్ అన్నమాట. హెయిర్ కట్ ఫంక్షన్కి వచ్చిన క్లాత్స్ ఏమేమి వచ్చాయో మీకు చూపిస్తాను. మా ఏంజెల్ అండి. నా ఫోటోగ్రాఫ్ నచ్చితే మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫోటోషూట్ చేసింది నేనే అండి. ఈ ఐడియా కూడా నాదే, ఈ విధంగా వీడియో తీద్దామని. చూడండి మా పాపకు వచ్చినవి గవన్లు అన్నమాట ఇవన్నీ. నాకు ఇలా చేయడం చాలా ఇష్టం అండి, వీడియోస్ తీయడము, డిఫరెంట్ డిఫరెంట్గా థాట్స్ థింక్ చేయడము అలాంటివన్నీ. చూడండి ఎంత బాగుంది కదా, ఏంజెల్ ఉన్నట్టుంది. బ్లూ ఫ్రాకు, వైట్ కోట్ వచ్చి. కానీ ఫుల్ సపోర్ట్ చేసిందండి నాకైతే వీడియో తీయడానికి, ఫోటోషూట్ చేయడానికి. ఇవన్నీ స్మూత్ క్లాత్వి అండి, గవన్స్ డైలీ వేసుకోవడానికి. ముందు చూసినవన్నీ పార్టీ వేర్ అన్నమాట. ఒక షాప్ పెట్టుకోవచ్చండి, ఒక ఏదైనా ఫంక్షన్ జరిగితే వచ్చిన క్లాత్స్ అని. ఇవి చూడండి గజ్జలు, ఉంగరాలు, ఆ తర్వాత చైన్, గోల్డ్ చైన్ అండి, రోల్ గోల్డ్ అనుకున్నారు. చూడండి బొమ్మలు కూడా ఎన్ని వచ్చాయో చూడండి బొమ్మలు. అందుకు నేను వీడియో తీస్తున్నానని ఎగ్జైటింగ్గా ఉండి కాళ్ళు చేతులు ఆడిస్తుందండి. ఇంకా మా పెద్దన్న పాప మాట్లాడితే ఎలా ఉంటుందంటే వాయిస్ చిలక పలికినట్లు ఉంటుందండి. చాలా నైస్గా ఉంటుంది, చిలక మాట్లాడినట్టే ఉంటుంది. ఇవి చీరలండి, మా వదినకు వచ్చిన చీరలు. అంటే అదే ఫంక్షన్లో పాపకి ఇస్తారు, తల్లికి ఇస్తారు, తండ్రికి కూడా ఇస్తారన్నమాట. అన్నీ మిక్సింగ్. చూడండి శారీస్ ఒకటి మించి ఒకటి ఉన్నాయి. డైలీ వేర్ ఉన్నాయి, పార్టీ వేర్ ఉన్నాయి, నార్మల్వి ఉన్నాయి. టవల్స్ చూడండి, ఒక షాప్ పెట్టుకోవచ్చు టవల్స్ అందుకు తీసుకొని. మొత్తం ఒక 30 దాకా వచ్చింటాయండి టవల్స్ అందుకు. చీరలు అయితే ఒక 50 దాకా వచ్చింటాయి. ఫ్రాక్స్ అయితే అవి కూడా ఒక 50 పైననే ఉన్నాయండి. ఇంకా ఉన్నాయండి గవన్లు, అవి కాక ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫంక్షన్కి ఇవి వచ్చాయి. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉన్నాయి కదా గవన్లు. ఆడపిల్లలకు చాలా మంచి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి. మగపిల్లలకి షర్టు, ప్యాంటు, టీషర్టు ఇవి తప్ప ఇంకా ఏమి ఉండవు వాళ్ళకు. ఈ ఫోటోషూట్ అయిపోయిన తర్వాత మా పాపకు బొడిగుండు చేసేసినామండి. బొడిగుండు చేసిన తర్వాత లబ్బర్ బొమ్మ ఉన్నట్టుందండి. చూసింటే అస్సలు చాలా బాగుంది. నేనైతే రియల్గా బొమ్మ అనుకున్నానండి ఆ గుండు చూసి. అంత చిక్కగా ఉంది గుండు అయితే. చూడండి ఎంత బాగా గుండు చూపించుకుంటుందో హ్యాపీగా.
చిన్నగా ఉన్నప్పుడే గుండు చేయడం మేలండి, ఎందుకంటే సతాయించరు, నిద్రపోతూ ఉంటారు బాగా. ఈ ఐడియా అయితే అందరికీ పనికొస్తుందని అనుకుంటున్నాను.